Mokalo, Niti Urdva Gamanam. Intavardaka manam em chusukunnamante, Mokalo, Moolakeshala Dwara, వేర్లలోకి నీరు ఏ విధంగా శోషించబడుతుంది, శోషించబడినటువంటి అంటే దారుణాలలోకి శోషించబడినటువంటి నీరు ఊర్ధ్వగమనం అంటే పై భాగాల్లోకి ఏ విధంగా రవాణా చెందుతుంది అనేటటువంటి విషయం గురించి చూడాలి. అంటే ఇప్పటిదాకా చూసుకునేది నిష్క్రియాగమనము ద్వారా వేర్లలోకి సక్రియాగమనము ద్వారా వేర్లలోకి నీరు రవాణా చెందింది, సక్రియాగమనం ద్వారా నీరు వేర్లలోకి లేదా దారుణాలలోకి రవాణా చెందింది. కానీ అక్కడి నుండి వేరు ఊర్ధ్వ తలాలలోకి ఏ విధంగా రవాణా చెందుతుంది లేదా కాండాగ్ర భాగాలకు పత్ర భాగాలకు నీరు ఏ విధంగా రవాణా చెందుతుంది అనేటటువంటి ప్రక్రియలు ముందుగా పీడన శక్మము లేదా పీడనం గురించి చూద్దాం. పీడన శక్మము, పీడన శక్మం అంటే ఇంతవరదాకా నీరు అనేటటువంటిది ఈ యొక్క సక్రియ రవాణా ద్వారా దారు కణాలలోకి చేరింది. ఈ దారు కణాలలోకి చేరినటువంటి నీరు ఆ యొక్క దారు కణాల లోపల పీడనాన్ని పెంచుతుంది, అంటే దారు కణాల పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి ఒత్తిడి లేదా పీడనాన్నే పీడన శక్మముగా పేర్కొంటారు. అంటే దారు కణాల లోపల నీటి యొక్క ఒత్తిడి అంటే మూలకేశాల ద్వారా గ్రహించినటువంటి అపోప్లాస్ట్ సింప్లాస్ట్ ద్వారా గ్రహించినటువంటి నీరంతా కూడా ఒక దారు కణాలు లేదా దారు నాళాల లోపలికి చేరిన తర్వాత ఒత్తిడి పెరుగుతుంది లేదా పీడన పెడుతుంది, దానిని పీడన శక్మముగా పేర్కోవడం జరుగుతుంది. ఈ పీడన శక్మ ప్రక్రియ ద్వారా లేదంటే వేరు పీడనం అని కూడా చెప్పుకోవచ్చు అండి. దీన్ని వేరు పీడనం అంటారు. అంటే వేరు పీడనం లోపల దారు కణాల లోపల వేరు పీడనం అనేటటువంటి దారు కణాల లోపల ఒత్తిడి ఏర్పడి లేదా పీడనం ఏర్పడి ఆ వేరు పీడనం అనేటటువంటి ఏర్పడుతుంది. సింపుల్గా చెప్తా చూడండి, మధ్యాహ్న సమయం లోపల ఒక మొక్క యొక్క కాండాగ్ర భాగాన్ని సూచించినప్పుడు చిన్న జిగురు వంటి ద్రవ పదార్థాలు అనేటటువంటి బయటికి స్రవించబడడం అనేటటువంటి జరుగుతుంది. అంటే పీడనము ద్వారా బయటికి ఒత్తిడి ద్వారా దారు కణాల ద్వారా నీరు బయటికి నెట్టివేయడం అంటే ఉపరితల భాగాలకు నెట్టివేయబడేటటువంటి పరిస్థితుల్లో అగ్రభాగాన్ని తొలగించడం ఫలితంగా ఆ ద్రవ పదార్థాలు అనేటటువంటి స్రవించబడతాయి. అదే మొక్కను రాత్రి వేళలో ఆ అగ్రభాగాన్ని తుంచినట్లయితే అగ్రభాగాన్ని తుంచినప్పుడు ఆ యొక్క ద్రవ పదార్థం యొక్క విసరణ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఆ యొక్క మొక్కల యొక్క అగ్రభాగాలకు ప్లాస్టిక్ పాలిథిన్ కవర్తో చుట్టి ఉంచి వాటి యొక్క అంటే స్రవించబడినటువంటి ద్రావణం యొక్క గాఢతను ఆధారంగా చేసుకొని ఆ మొక్క యొక్క పీడనాన్ని గుర్తించవచ్చు, ఆ మొక్క లోపల ఉండేటటువంటి పీడనాన్ని గుర్తించవచ్చు. ఈ విధంగా పీడన శక్మాన్ని లెక్కించడం అనేటటువంటిది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల మొక్కల లోపల ఆ ఉదయం పూట అంటే ఉదయాన్నే తేమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితుల లోపల మొక్కల యొక్క అంటే ఏకదళ బీజాలకు చెందినటువంటి మొక్కల యొక్క పత్రాల చివరి భాగం లోపల చిన్న చిన్న నీటి బిందువులు అనేటటువంటి చేరడం జరుగుతుంది. అంటే ఆ బిందువుల వంటి నీటిలు చేరడం అనేటటువంటి పరిస్థితి ఏ విధంగా వస్తుందంటే ఆ యొక్క ఉపరితల భాగాలపైన పీడన ప్రభావము పెరిగి ఆ యొక్క నీరు అనేటటువంటి వెలుపలికి నెట్టివేయబడేటటువంటి పరిస్థితిలో ఆ నీరు అనేటటువంటి బయటకు వస్తుంది. ఆ పరిస్థితుల్లో వెలుపలి వైపు తేమ ఎక్కువగా ఉండడం ఫలితంగా ఆ పత్రం యొక్క చివరి భాగంలో బిందువుల రూపంలో ఉంటుంది. కనుక ఆ బిందువుల రూపం లోపల ఉండేటటువంటి నీటి స్రావాన్ని బిందు స్రావముగా పేర్కొనడం జరుగుతుంది. బిందు స్రావం అంటాం. ఇక్కడ జనరల్గా ఏకదళ బీజాలలో కనపడుతుంది, ఏకదళ బీజాల మొక్కల్లో ఎక్కువగా కనపడుతుంది. అంటే బిందుస్రావం అనేటటువంటిది ఏకదళ బీజాలలో పొద్దున్నే అంటే ఉదయం పూట ఆ మొక్కల చివరి భాగంలో చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడేటటువంటి ప్రక్రియ, నీరు బయటికి కోల్పడేటటువంటి ప్రక్రియనే బిందుస్రావముగా పేర్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల మొక్కల లోపల నీరు బయటికి వెలుపలికి వేరు పీడనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా నెట్టివేయబడ్డప్పటికీ ఆ బిందుస్రావ ప్రక్రియ ద్వారా నెట్టివేయబడేటప్పటికీ నిష్క్రియ సక్రియ శోషణ ప్రక్రియ ద్వారా అపోప్లాస్ట్ సింప్లాస్ట్ ప్రక్రియలు ఇవన్నిటికీ ఏ పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఆ దూరస్థ రవాణా చేయబడాలంటే ఇది జనరల్గా అయితే చిన్న చిన్న గుల్మాకార మొక్కలకు పొదల లాంటి మొక్కల్లో మాత్రమే ఈ ప్రక్రియలు బిందుస్రావ ప్రక్రియ కావచ్చు, నీరు పీడన వేరు పీడన ప్రక్రియ ద్వారా కావచ్చు, నీరు చిన్న చిన్న మొక్కల్లో మాత్రమే సాధ్యపడుతుంది. అదే వివృత బీజ మొక్క అయినటువంటి సెక్వియా సెమీ పర్వరెన్స్
అతి పొడవైన మొక్క లేదా ఎత్తైన మొక్కగా గుర్తించడం జరుగుతుంది. ఈ సెక్వియా సెమీ పర్వరెన్స్ అనేటటువంటిది చాలా పెద్ద మొక్క అనమాట. అంటే అన్ని మొక్కల లోపల పరిశీలించినప్పుడు ఎక్కువ పెద్దగా ఉండేటటువంటి మొక్క. ఈ మొక్క లోపల వేరు పీడనము కానీ బిందుస్రావం ప్రక్రియ ద్వారా నీరు నిర్విరామ పరిస్థితుల లోపల ఆ అగ్రభాగాలకు రవాణా చెందడం అనేటటువంటిది సుసాధ్యం అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల లోపల మనకు ఆ మొక్క లోపల అంటే బాష్పపీడనము ద్వారా, బాష్పపీడనం అంటే బాష్పోచేకం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఆ నిర్విరామంగా ఆ యొక్క గాడి వంటి నిర్మాణం ఏర్పడి నీరు ఉపరితల భాగాలకు దారు ద్వారా కంటిన్యూస్గా నీరు రవాణా చెందేటటువంటి ప్రక్రియలో ముఖ్యంగా బాష్పోచేకం అనేటటువంటి ప్రక్రియ ముఖ్య పాత్ర వహిస్తుంది.